వేద పాఠశాల ఇది చదువు నేర్పుకోవెల అజ్ఞానము తొలగించే విజ్ఞానపు జ్యోతిలా. వెల్కమ్ టు వేద పాఠశాల. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. అప్పర్ లిమిట్, అప్పర్ లిమిట్ అనేది ఒక్కొక్క కాస్ట్ వాళ్ళకి ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకులా ఉంటుంది అన్నమాట. నేను ఆ వివరాలు చెప్తాను. నిమిషం అప్పర్ లిమిట్ ఒక జనరల్ పర్సన్ కి అంటే అన్రిజర్వ్ పర్సన్ కి 21 సంవత్సరాల నుంచి వాళ్ళు 32 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఆ తర్వాత ఒక ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు 35 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళు ఎలిజిబుల్. ఎస్టీ కానీ అంటే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కి చెందిన వాళ్ళు 37 సంవత్సరాల దాకా రాయొచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటాం కదా వాళ్ళు. అందులో కేటగిరీస్ ఉంటాయన్నమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్ కేటగిరీ అయి ఉండి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు 42 సంవత్సరాలు వచ్చేదాకా రాయొచ్చు. అదే ఎస్సీ ఎస్టీకి చెంది మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే 47 ఏళ్ళు వచ్చే వరకు రాయొచ్చు. అదే మీరు ఓబీసీకి చెంది ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే 45 సంవత్సరాలు వచ్చేదాకా మీరు రాయొచ్చు. ఇందులో ఎవరికి డౌట్ లేదు అని నేను భావిస్తున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు చాట్లు అడగవచ్చు. జనరల్ అంటే ఓసీ అండి, అదర్ కేటగిరీ అదర్ కాస్ట్. సో మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇవి డీటెయిల్స్ గురించి వదిలేను, ఎందుకంటే మీరు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటూ ఈ సెమినార్ లో జాయిన్ అయ్యారని నేను అనుకోవట్లేదు. ఒకసారి ఇమీడియట్ గా నాకు మీ ఏజ్ ఇందులో చెప్తారా? మీ ఏజ్ 20. ఇంకా అందరూ చెప్పండి ఒకసారి. ఒకళ్ళే చెప్పారు, శరణ్య గారు 19, రాధారాం గారు. ఇంకా అందరూ మీరు ఫాస్ట్ గా చెప్పండి. మీ కమెంట్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా. టోటల్ ఏజ్ 15 సంవత్సరాలు. ఓకే ఓకే, అంటే నాకు అండర్స్టాండింగ్ రావాలి. మీరు మీ యావరేజ్ ఏజ్ ఎంత? మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఇప్పుడే ఫినిష్ అయిన వ్యక్తి మా కోచింగ్ లో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆయనకి టీచ్ చేసేది ఇంచుమించుగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళ వరకు ఒకలాగే టీచ్ చేయొచ్చు. కానీ ఇదిగోండి ఇప్పుడు రాధారాం గారు 23 అని చెప్తున్నారు, ఆయన డిగ్రీ అయిపోయి ఉంటుంది, మేబీ మాస్టర్స్ చేస్తూ ఉంటుంటారు. ఆయన స్థాయి కొంత వేరు ఉంటుంది కొద్దిగా, కాబట్టి మాకు అర్థం కావాలన్నమాట. 23 ఎవరైనా పెట్టకపోతే పెట్టండి ఏజ్. ఉపేంద్ర గారు మీరు మీరే రాయాలనుకుంటున్నారా 28 సంవత్సరాలు, లేదంటే మీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మీరే రాయాల? ఓకే, వైఫ్ ఆమె వయసు ఇంచుమించుగా ఎంత ఉంటుందండి? 19. ఓకే ఓకే రైట్, నో ప్రాబ్లం. సో ఇది మీ ఓకే. సో అండర్స్టాండబుల్లీ 20 సంవత్సరాలకి ఒక 3-4 లేకపోతే 5 సంవత్సరాలు అటు ఇటు అనుకుందాం. 15 నుంచి 25 సంవత్సరాల విద్యార్థులు మన దగ్గర ఉన్నారని భావిద్దాం రైట్. సో మీకు ఏజ్ గురించి చెప్పాను, ఎడ్యుకేషన్ గురించి చెప్పాను, సిటిజన్షిప్ గురించి చెప్పాను. ఈ మూడే మన ఎలిజిబిలిటీ. ఇంకా తర్వాత మీ హెల్త్ స్టేటస్, మీరు అంత ఫిజికల్ గా ఫిట్ అప్ టు 32 ఓన్లీ 6 అటెంప్ట్స్. ఒక్క నిమిషం అండి. జనరల్ వాళ్ళు 32 సంవత్సరాల వరకు రాయొచ్చు. రీసెంట్ గా వాళ్ళకి అటెంప్ట్స్ 6కి 2 పెంచారు, కాబట్టి మీరు 8 అటెంప్ట్లు ఇవ్వచ్చు పూర్తిగా. అటెంప్ట్స్ గురించి చెప్పలేదు కదండి, నేను అటెంప్ట్స్ చెప్తున్నాను వినండి. ఒక ఓబీసీ కేటగిరీకి చెందిన వ్యక్తి పూర్తిగా క్షమించాలి 6 అటెంప్ట్లు. ఇంతకుముందు 4 ఉండేదండి, 8 కాదు. ఇంతకుముందు 4 అటెంప్ట్లు ఉండేది 2015 దాకా, 2013-14 దాకా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోయిన నాటికి వాళ్ళు 4 అటెంప్ట్స్ని 6 అటెంప్ట్స్ చేసి వెళ్ళారు. కాబట్టి ఒక జనరల్ కేటగిరీ వ్యక్తికి 6 అటెంప్ట్స్ ఉంటాయి. ఒక అటెంప్ట్ అనేది ఏంటంటే ప్రిలిమ్స్ కి అప్లై చేసిన తర్వాత వెళ్ళి ఒక పేపర్ అన్నా రాస్తే వాళ్ళు అటెంప్ట్ ఇచ్చినారు. సో ఓసీకి 6 అటెంప్ట్లు, ఓబీసీకి 9 అటెంప్ట్లు, ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్.
చెప్పాను కదా 37 ఏళ్ళు వచ్చే వరకు ఎస్సీ కానీ ఎస్టీ వ్యక్తి కానీ 17 సార్లు రాయొచ్చు మీరు. అంటే క్షమించాలి, ఎన్ని సార్లు అయితే 21 నుంచి 37 దాకా ఎన్ని అటెంప్ట్స్ అయితే అన్ని అటెంప్ట్ చేయవచ్చు. ఆ తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి మీ మీ జనరల్ కానీ ఓబీసీ కానీ అయితే మీరు ఫిజికలీ ఛాలెంజ్ అయితే మీకు 9 ఉంటాయి, ఎస్సీ ఎస్టీ అయితే అన్లిమిటెడ్. రైట్, ఒక ఎస్సీ కానీ ఎస్టీకి చెందిన వ్యక్తి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే మీరు 47 ఏళ్ళు వచ్చే వరకు, అంటే 21 సంవత్సరాల నుంచి 47 వచ్చే వరకు మీరు రాస్తూనే ఉండొచ్చు, ఎప్పుడైనా క్వాలిఫై అవ్వచ్చు ఏ వయసులో అయినా సరే. సో వయసు అనేది మీ చదువు అనేది ఏది అడ్డంకి కాదు. మీరు ఈ ఏజ్ లో కూడా మీరు ఒక మీకు ఒకవేళ డిగ్రీ లేకపోతే మీరు ప్రైవేట్ గా డిగ్రీ కట్టండి, కట్టి ఒక 3 సంవత్సరాల్లో మీకు డిగ్రీ వచ్చేస్తుంది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఒక సెంట్రల్ యూనివర్సిటీ, అందులో రావచ్చు, అందులో 3 ఏళ్ళు మీరు పరీక్షలు రాసి డిగ్రీ ఇస్తారు. లేదంటే మన ఆంధ్రప్రదేశ్ వారు అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి కూడా మనకి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనే ఒక విశ్వవిద్యాలయం ఉంది, అందులో అయినా సరే మీరు కడితే సంవత్సరానికి మీరు వెళ్ళి పరీక్ష రాస్తారు, వాళ్ళు మీకు మెటీరియల్ పంపిస్తారు, చదువుకొని మీరు బిఏ కానీ బీకామ్ కానీ సైన్స్ సబ్జెక్టులకు అయితే కొద్దిగా ప్రాక్టికల్స్ ఇలాంటివి ఉన్న వాటికి కొన్ని కోర్సులు అవైలబుల్ ఉండవు ఓపెన్ లో. లేదా ఆర్ట్స్ అయితే ఏదైనా సరే మెటీరియల్ చదువుకొని పరీక్ష రాస్తే ఉత్తీర్ణులు అయితే మీరు ఈ పరీక్ష రాయొచ్చు అనమాట. కాబట్టి ఈ పరీక్ష అనేది చాలా ఓపెన్ ఎగ్జామ్ అనమాట. ఒక రిక్షా చదువుకునేవాడు ఇప్పుడు చదువుకోవాలనుకున్నా సరే మీకు డిగ్రీ చదవాలంటే ఇంటర్మీడియట్ ఉండాలేమో అని మీరు అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఇగ్నో అనే యూనివర్సిటీ పేరు చెప్పా కదా, మీరు డిగ్రీ చేయాలంటే బ్యాచిలర్స్ ప్రిపరేటరీ కోర్స్ అని ఒక ఉంటుంది బీపీసీ అని, అది దాని డ్యూరేషన్ నాకు తెలీదు, సంవత్సరం అనుకుంటున్నాను, సంవత్సరము సంవత్సరంన్నర. ఆ కోర్స్ చేశారనుకోండి, ఆ కోర్స్ చేస్తే మీరు డిగ్రీ చదవడం ప్రారంభించవచ్చు అనమాట. ఇప్పుడు జైల్లో ఉండే ఖైదీలకి వీళ్ళందరికీ ఆ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది, అందరికీ అవైలబుల్గా ఉంటుంది. జైల్లో జాయిన్ అవుతారు, మీరు జైల్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీకు చదువు లేదు ఏం లేదు, మీరు నార్మల్గా పెరిగారు, కానీ మీరు ఐఏఎస్ అవ్వాలనుకోండి, ఇప్పటికైనా సరే మీరు ఆ బీపీసీ బ్యాచిలర్స్ ప్రిపరేటరీ కోర్స్ చేసి మీరు చదవడం రాయడం నేర్చుకొని అందులో అదే ఉంటుంది అనమాట, ఎలాగ రాయాలి ఎలా చదవాలి అని ఉంటుంది, బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అది నేర్చుకుని ఒక డిగ్రీ చేశారంటే మీరు ఎన్ని అటెంప్ట్లు అయితే అన్ని అటెంప్ట్లో మీరు ఒక ఐఏఎస్ అవ్వచ్చు. అర్థమైందా? మీకు మీ మీద కేసులు ఉంటే ఏంటి అవ్వలేనేమో అని మీరు ఇబ్బంది పడక్కర్లా. ఇంటర్వ్యూ జరిగే నాటికి మీ మీద ఒక పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, మీరు ఏమైనా శిక్ష అనుభవించారా, ఇవన్నీ. మీరు శిక్ష అనుభవించినా సరే మీరు ఎలిజిబుల్ కాకుండా పోరు, శిక్ష అనుభవించినా సరే మీరు జైల్లో ఉండే పరీక్ష రాయొచ్చు కావాలంటే. మీ మీ జైలు డ్యూరేషన్ ఫినిష్ అయ్యే టైంకి మీరు సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, సెలెక్ట్ అయిపోతే గవర్నమెంట్ మిమ్మల్ని కన్సిడర్ చేసి మీరు దేశానికి అవసరం అంటే మీ జైలు టైం తగ్గించి మిమ్మల్ని ఉద్యోగం ఇస్తుంది మీకు. లేదంటే మీరు ఆ జైలు ఫినిష్ చేసిన తర్వాత మీరు ఇట్లా రావచ్చు అనమాట. అంటే మళ్ళీ కొద్దిగా కోర్టు కేసులు ఉంటాయి కోర్టులో మీరు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే భారతదేశంలో మన 120 కోట్ల జనాభాలో ఎవరైనా సరే, ఒక కలెక్టర్ అవ్వాలనుకున్న కోరుకున్నా, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకున్నా ఎవరైనా ఇది అవ్వచ్చు అనమాట. రైట్, ఇది మీకు పూర్తిగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఆ తర్వాత ప్రిలిమ్స్, ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రిలిమ్స్ పేపర్1 పేపర్2 రెండు పేపర్లు ఉంటాయి, ఒక దాని పేరు జనరల్ స్టడీస్, రెండో దాని పేరు సీసెట్. సీసెట్ యొక్క ఫుల్ ఫామ్ సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. కింద రాశాను కదండి ఆబ్జెక్టివ్, అంటే మీరు ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఒక 100 క్వశ్చన్లు ఉంటాయి పేపర్1 లో, రెండో పేపర్లో 80 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క పేపర్ 2 గంటలు. ఒక్కొక్క పేపర్లో అంటే జిఎస్ లో అయితే 100 క్వశ్చన్లు ఉంటాయి 2 మార్కులు, సీసాట్ లో అయితే 80 క్వశ్చన్లు ఉంటాయి 2.5 మార్కులు. మీకు ఏమీ అర్థం కాకపోయినా మీరేం ఇబ్బంది పడకండి, ఈ డీటెయిల్స్ మీకు మేము పీడిఎఫ్ పంపిస్తాము, ఒక డాక్యుమెంట్ తయారు చేసి మీరు జాయిన్ అయినప్పుడు మీకు కంప్లీట్ గా అండర్స్టాండింగ్ ఉంటుంది. మీకు ఒక బుక్ ఇస్తాం హ్యాండ్ బుక్, ఆ హ్యాండ్ బుక్ లో ప్రతి ప్రతి విషయం గురించి మేము రాసాం, ఎలా చదవాలి ఏం చదవాలి అన్ని రాసాం, ఆ పుస్తకాన్ని మీకు ఇస్తాం. మీరు ఆ పుస్తకం పెట్టుకుంటే మీకు ఏ డౌట్ ఉండదు. అర్థమైందా? మా మేము మేము చెప్పే క్లాసులు విని ఆ పుస్తకం పెట్టుకుంటే మీరు అక్షరాల ఏస్ అవ్వచ్చు మీ వయసును బట్టి, మీరు జైల్లో ఉన్న ఖైదీ అయినా సరే. అర్థమైందా? సీసాట్, సీసాట్ గురించి 80 క్వశ్చన్లు 2.5 మార్కులు ఒక్కొక్కటి. ఇప్పుడు మన దాంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి, 0.66 నెగిటివ్ మార్కింగ్, 0.33%. అది మీరు ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఒక్కొక్క క్వశ్చన్ కి 0.33 మార్క్స్, సారీ అంటే 0.13 కట్ అవుతుందండి, పర్సంటేజ్ కాదు 1/3, అంటే 0.33 పార్ట్ కట్ అయిపోతుంది. 2 మార్కుల్లో మీరు 0.33 అంటే 0.66 మార్క్స్ అన్నమాట. సీసాట్లో కూడా మీరు లెక్క వేసుకోవచ్చు 2.5 మార్కులు. రైట్,
సో మీరు ఎన్ని తప్పులు పెడితే అన్ని 1/3 మార్కులు పోతాయి. అంటే మీరు తప్పు చేసే ప్రతి మూడు క్వశ్చన్లకి ఒక మార్క్, ఒక ఒక మార్క్ యొక్క వాల్యూ, అంటే ఒక మార్క్ కి 2 మార్క్స్ కదా ఒక క్వశ్చన్ కి, మేము మూడు తప్పులు తప్పు చేస్తే 2 మార్కులు కట్ అయిపోతాయి మీకు. కాబట్టి ఇప్పుడు జనరల్ గా మేము ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక 80 క్వశ్చన్లు పెట్టి ఆ 80లో, అంటే మేము ఒక తప్పు పెడితే దానికి 2 కరెక్ట్ క్వశ్చన్లు పెట్టాలని చూసుకుంటాం. ఇప్పుడు మేము 90 క్వశ్చన్లు ఆన్సర్ చేసాం అనుకోండి, 60 క్వశ్చన్లు కరెక్ట్ పెట్టి 30 క్వశ్చన్లు తప్పు పోయినా పర్లేదు అని అనుకుంటాం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో అన్ని ఆన్సర్లు ఎవరికి తెలియదు. మీరు కలెక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి రాయమన్నా వాళ్ళు 100కి 100 కరెక్ట్ పెట్టలేరు. అది అలా డిజైన్ చేయబడింది అన్నమాట. ఆ టైంలో మనకి టెన్షన్కు గురవుతాం, ప్రెషర్కి గురవుతాం, వీటన్నిటిలో గెస్ చేసి ఆన్సర్ రాయడం కరెక్ట్గా, అదే ఈ టెక్నిక్ అన్నమాట. కాబట్టి 60 తప్పు కరెక్ట్ పెట్టాలని చూసుకుంటాం మేము. 70 క్వశ్చన్లు పెడితే అందులో కూడా రేషియో మీకు అర్థమైంది 2:1 అనమాట. ఎవ్రీ 2 క్వశ్చన్, ప్రతి 2 క్వశ్చన్కి ఒక క్వశ్చన్ తప్పు పెట్టచ్చు. పెట్టినా సరే మీరు క్వాలిఫై అవుతారు. కట్ ఆఫ్ మార్క్ 200కి గాను 100కి 5 మార్కులు అటు ఇటు ఉంటుంది అన్నమాట. ఒక సంవత్సరం 98 ఉంటుంది, 96 ఉంటుంది. 200 మార్కులు కదా మొదటి పేపర్, కట్ ఆఫ్ మొదటి పేపర్ నుంచి తీస్తారు. ఈ 98, 99, 100, 101, 102, 103, 105 అక్కడ దాకా మీకు మార్క్స్ వచ్చేస్తే మీరు సెలెక్ట్ అయిపోతారు మెయిన్స్ రాయడానికి. అది ఓన్లీ జిఎస్లో వచ్చిన మార్కులు మాత్రమే మిమ్మల్ని మీ క్వాలిఫై అవుతున్నారు లేదా చూస్తారు. రెండోది ఏంటంటే సీసెట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ అనమాట, కేవలం పాస్ అయితే చాలు. మీ ఈ పేపర్ పాస్ అవ్వకపోతే మీరు మీ మొదటి పేపర్ దిద్దరు అనమాట, మొదటి పేపర్ చెక్ చేయరు. రెండో పేపర్ సీసెట్ అన్నాం కదా, దాంట్లో 33% మార్క్స్ వస్తే చాలు పూర్తిగా. 200కి 33 మార్క్స్, 33% ఆఫ్ మార్క్స్ అర్థమైందా, వస్తే మీరు సెలెక్ట్ అయిపోయినట్టే. అందులో దీని సిలబస్ కూడా చెప్తాను ఇప్పుడు మీకు. సిలబస్ GS1 అంటే ఫిలిమ్స్ యొక్క సిలబస్. నేను ప్రతిదాన్ని షార్ట్ గా ఏమని పేర్లు వచ్చో ఆ పేరు తీసుకుంటూ వెళ్తాను. మొదటి కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్, భారతదేశానికి ప్రపంచానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడుగుతారు. రెండోది ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీని మూడుగా విభజించవచ్చు, ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా. మూడోది, రెండో దాంట్లోనే ఆర్ట్ అండ్ కల్చర్ అని కూడా ఉంటుంది. అంటే మన భారతదేశం యొక్క కళలు, సంస్కృతి, మన విధానాలు, వీటన్నిటి గురించి కూడా ప్రశ్నలు అడుగుతారు. అంటే భరతనాట్యం, లేకపోతే అంటే నాట్యాలు, డాన్సెస్, డాన్స్ ఫామ్స్, థియేటర్ అంటే పప్పెట్స్ కానీ, లేకపోతే మన దగ్గర పెయింటింగ్స్, చిత్రలేఖనం, ఇలా రకరకాల కళలు ఉన్నాయి మన భారతదేశంలో, పాటరీ, ఇవన్నీ వీటన్నిటి గురించి ప్రశ్నలు అడుగుతారు. మీకు తెలుసా లేదా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. రెండోది హిస్టరీ ఆఫ్ ఇండియా చెప్పాను కదా. మూడోది జియోగ్రఫీ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ బోత్, ప్రపంచ జియోగ్రఫీ భూగోళ శాస్త్రం, భారతదేశ భూగోళ శాస్త్రం. నాలుగోది ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఇది మీకు ఈ పేరు మీరు చాలా మంది వినకపోయి ఉండొచ్చు, పాలిటీ అనే పేరు. పాలిటీ అంటే ఏం లేదు, పొలిటికల్ సిస్టమ్ అనమాట. అంటే మన దేశ రాజ్యాంగం ఏంటి, మన దేశంలో ప్రభుత్వాలు ఏం చేయాలి, ఎలా ఎన్నుకోబడతాయి, వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళని ఎవరు చెక్ చేస్తారు, సరిగ్గా చేస్తున్నారు లేదా, ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎంపీ అంటే ఏంటి, ఎమ్మెల్సీ అంటే ఏంటి, మన చట్టసభలు అంటే మనకి పార్లమెంటు, అసెంబ్లీ ఉన్నాయి కదండి, వీళ్ళు ఎలా ఎన్నుకోబడతారు, ఎన్నుకోబడిన వాళ్ళ పనులు ఏంటి, ఎంతకాలానికి ఎన్నుకోబడతారు, వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు చట్టాలు ఎలా తయారు చేయాలి. మనం ఇప్పుడు ఈ రోజు ఒక లా ఉందంటే ఆ లా, ఈ లాంటి లాస్ అన్ని మన పార్లమెంటు, మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిజైన్ చేసిన లాస్ అన్నమాట. ఈ లాస్ ఏంటి, ఆ తర్వాత పబ్లిక్ పాలసీ అంటే ఒక దేశం యొక్క పాలనా విధానాలు, పబ్లిక్ పాలసీ, ప్రజా విధానాలు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అంటే మన విద్యా విధానం ఏంటి, ఎవరు చదువుకోవచ్చు, ఎంతవరకు చదువుకోవచ్చు, చదువుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తాము, ఏంటి సంగతి, అన్ని పాలసీ అనమాట. అట్లాగే మనకి పాలసీలు ఉంటాయి, పబ్లిక్ పాలసీలు, ప్రతిదీ పాలసీయే. రైట్, ఎడ్యుకేషన్ పాలసీ, హెల్త్ పాలసీ, పాపులేషన్ పాలసీ, వాటర్ పాలసీ, రైట్, ఫుడ్ హెల్త్ పాలసీ, వింటున్నారా. కాబట్టి పాలసీ, ఈ విషయాలు అనేవి మనకి పాలిటీలో వస్తాయి. రైట్స్ అంటే మన హక్కులు ఏంటి, నువ్వు భారతీయుడిగా ఉన్నందుకు, ఒక పౌరసత్వం నీకు ఉన్నందుకు నీ హక్కులు ఏంటి. ఇప్పుడు మిమ్మల్ని ఊరికినే ఎవరు వచ్చి ఒక పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోవడానికి కుదరదు, మీకు అతను ఒక రీజన్ చెప్పాలి. ఆ బెయిలబుల్లా, నాన్ బెయిలబుల్లా, ఇంకా రకరకాల ఫీచర్స్ని బట్టి వారెంట్ పట్టుకొని రావాలా లేదా, లేకపోతే మిమ్మల్ని మీకు చెప్పాలి మీరు కారణం అడగొచ్చు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను. అలా అరెస్ట్ చేయకపోతే మీ హక్కులకు భంగం కలిగినట్టు. అలా హక్కులకు మీకు భంగం కలిగితే మిమ్మల్ని ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల లోపు ఒక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అలా అలా హాజరుపరిచినప్పుడు మీరు చెప్పవచ్చు, సార్ నా హక్కులు భంగపడ్డాయి, నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి, కాబట్టి మీరే నా హక్కుల్ని తిరిగి మీరు నాకు ప్రసాదించాలి అని మీరు వాళ్ళని కోరుకుంటే వారు పోలీసుకి శిక్ష వేసి మీ హక్కులు తిరిగి మీరు పొందేలాగా వాళ్ళు చేస్తారన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ చాలా మందికి తెలియదు, ఇవన్నీ మనం పాలిటీలో చదువుకుంటాం.
గవర్నెన్స్ గవర్నెన్స్ అంటే ఎట్లా గవర్న్ ఎలా పరిపాలించబడుతుంది ఇదంతా. తర్వాత నెక్స్ట్ ఉన్న సబ్జెక్ట్ ఎకనామిక్స్, అంటే మన భారతదేశంలో ఎవరు బ్యాంకులు అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ అంటే ఏంటి, డబ్బులు అసలు మన దగ్గర ఉన్న నోట్లు చాలా మనీ అవుతున్నాయి కదా, ఈ నోట్లకి విలువ, ఇప్పుడు 100 రూపాయల నోట్ పేపర్ ఉంది, ఆ పేపర్ విలువ నిజంగా 100 రూపాయలు ఉంటుందా? అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగారం ఉంది, ఒక బంగారం కాయిన్, ఆ బంగారం కాయిన్ మీరు అమ్మితే మీకు కాసు కింద లేకపోతే గ్రామ్ కింద వస్తుంది, కానీ ఇప్పుడు ఈ నోటుని మీరు వేరే వేరే దేశం వెళ్ళి అమ్మితే వాళ్ళు కొనుక్కుంటారా? కొనుక్కోరు, ఎందుకంటే దాని విలువ పేపర్ విలువ కాదు, దానికి మన బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు రాస్తారు, మీరు ఓపెన్ చేసి చూస్తే దాని మీద రాసి ఉంటుంది దీని విలువ ఇంత అని, దాని కింద సంతకం పెడతాడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హామీ ఇస్తూ. కాబట్టి ఇట్లా చాలా విషయాలు ఎకనామిక్స్ లో మన డబ్బు గురించి, మన బ్యాంకుల గురించి, ఆ తర్వాత మన మన బడ్జెట్ గురించి, మన ప్రభుత్వం మనల్ని ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. మీరు మీరు బాటిల్ కొనుక్కున్నారంటే దాని మీద ట్యాక్స్ ఉంటుంది, రైట్? మీరు డైరెక్ట్ గా జీతదారులు అయితే మీకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ అంటే మీరు వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి. మీరు ఒక వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం మీద వచ్చే ప్రాఫిట్ మీద మీరు ట్యాక్స్ కట్టాలి. ఇట్లా ప్రతిదీ మీరు డబ్బులు కడుతున్నారు ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం ఆ డబ్బుల్ని ఎలా ఉపయోగిస్తుంది, దాన్ని ఒక బడ్జెట్ కింద తయారు చేసి ఉపయోగిస్తుంది. ఈ విషయాలు, ఇలాంటి విషయాలన్నింటినీ మనం ఎకనామిక్స్ లో చదువుతాం అన్నమాట. పథకాలు, రకరకాల పథకాలు. ఇప్పుడు మనం మనలో కొంతమంది ఎస్సీ ఎస్టీ చెందిన అణగారిన వర్గాల వారు ఉంటాం, మన కోసం మన ప్రభుత్వం ఏం చేస్తుంది, లేదంటే బ్లైండ్ పీపుల్ ఉంటాం మనం, మనకి ఏం చేస్తుంది ప్రభుత్వం, లేకపోతే ఓబీసీలు ఉంటాం మన కోసం ఏం చేస్తుంది, ఓసీలు ఉన్నాం అనుకోండి, ఓసీలు అయినా సరే మనకు ఒక 10% రిజర్వేషన్ ఇచ్చింది ఒక 2 సంవత్సరాల క్రితం, 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఇట్లాగా మనకి ఇచ్చిన సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఉంటాయి కదా, వీటన్నింటి ఏమేమి పథకాలు ఉన్నాయి ఇవన్నీ చదువుతాం అన్నట్టు. ఇంకా రాష్ట్రాలు మంచి మంచి పథకాలు ఏమైనా తయారు చేస్తే వాళ్ళు తయారు చేసిన పథకాలు ఏంటి అని కూడా చదువుతాం ఎకనామిక్స్. చివరి నుంచి రెండోది ఎన్వైరన్మెంటల్ ఎకాలజీ, అంటే మన పర్యావరణం ఎలా కాపాడుకోవాలి, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. మనం చూస్తే మనిషి ఒక్కడే కాదు ఈ ప్రపంచం మీద ఉన్న మనిషి జాతి ఒక్కటే లేదు. మనం పురాణాల్లో అయితే 36,000 కోట్లు ఎన్నో అంటారు కదా, 96 కోట్ల ఎన్నో మీరు చెప్పాలి ఎన్ని ఎన్ని ఉంటాయో సార్. ఓకే 10 మినిట్స్ అయిపోవచ్చింది సార్, ఎండింగ్లోకి వచ్చేసాను. సో ఇట్లా మన డైవర్సిటీ గురించి, క్లైమేట్ చేంజ్ అంటే ఇప్పుడు పొల్యూషన్ వల్ల మన క్లైమేట్ మారిపోతుంది, మనం తిరిగి మనం దాన్ని కాపాడుకోకపోయామంటే జపాన్ లాంటి దేశాలు నీట మునిగిపోయి, ఐలాండ్ దేశాలు సముద్రంలో మునిగిపోతాయి, వాళ్ళు మళ్ళీ ఎక్కడ వేరే దేశం వెళ్ళి వాళ్ళు బతకాలన్నమాట. ఇట్లా ఇప్పుడు చిన్న చిన్న దీవులు తీసుకుంటే మన భారతదేశం దీవులు కూడా మునిగిపోతున్నాయి అన్నమాట. కాబట్టి మనం కొంత బాధ్యత కలిగి ప్లాస్టిక్స్ వాడకూడదు అంటారు, ఎందుకంటే ప్లాస్టిక్ ఉండడం వల్ల నీరు ఇంకదు భూమిలోకి, భూమిలోకి నీరు ఇంకకపోతే నీటి భూమిలో ఉన్న గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ తగ్గిపోతాయి, తగ్గిపోతే మనకి తాగడానికి మనకు కావాల్సిన నీళ్ళు దొరకదు. ఇప్పుడు చెన్నై వాళ్ళకి రీసెంట్ గా మీరు చూసి ఉంటారు వాటర్ క్రైసిస్ వచ్చింది 1 సంవత్సరం క్రితం, ఆఫీసులన్నీ మూసేసి మీరు ఇంటి నుంచే పని చేసుకోండి అన్నారు, ఎందుకంటే వాళ్ళ టాయిలెట్స్ లో వాటర్ రావట్లేదు. ఆఫీసులో టాయిలెట్స్ లో వాటర్ రాకపోతే ఎంప్లాయీస్ ని పెట్టుకొని వాళ్ళ ఉద్యోగాలు చేపించుకుంటారు, రైట్? అట్లా నీతి ఆయోగ్ అనే సంస్థ చెప్పింది ఇంకొక 10 సంవత్సరాల్లో భారీ క్రైసిస్ ఫేస్ చేస్తాం నీటికి సంబంధించి. ఇవన్నీ ఎందుకు అంటే మనం మన ఎకాలజీ పట్ల, మన ఎన్వైరన్మెంట్ పట్ల బాధ్యత కలిగి ఉండకపోవడం. కాబట్టి ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇవన్నీ తెలియాలి, మీరు తర్వాత స్కీమ్స్ చేస్తారు కాబట్టి, కాబట్టి ఇవన్నీ పెడతాం అన్నమాట. కింద రాసే చూడండి, ద డు నాట్ రిక్వైర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్, అంటే ఈ విద్యలో మీరు నిష్ణాతుడు అవ్వక్కర్లేదు, ఈ సబ్జెక్ట్ లో బేసిక్ గా తెలిస్తే చాలు. జనరల్ అని ఎందుకు పెట్టారంటే సాధారణం అని దాని అర్థం, అంటే సాధారణంగా మీరు తెలుసుకుంటే సరిపోతుంది అండి, 10th క్లాస్ విద్యార్థి తెలుసుకునే తెలుసుకుంటే సరిపోతుంది దాని అర్థం. కాకపోతే పరీక్షలో ఉండే ప్రశ్నల యొక్క కఠినత్వ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కోచింగ్లు, ఈ గైడెన్స్లు తీసుకోవాల్సిన అవసరం వస్తుందండి. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి గట్టిగా పట్టుదల దీక్ష ఉంటే, ఒక కోచింగ్ లేదు ఏమీ లేదు, పుస్తకాలు అన్ని మంచి పుస్తకాలు ఏమన్నా తెలుసుకొని, సిలబస్ ఏంటి ప్యాటర్న్ అని తెలుసుకొని, కుటుంబ దీక్షతో చదివి ఆల్రెడీ సివిల్స్ క్రాక్ చేసిన వ్యక్తులు, అంటే మీ జిల్లాలో మీ కలెక్టర్ వీళ్ళు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగవచ్చు అపాయింట్మెంట్ తీసుకోండి, వాళ్ళు చెప్తారు. లేకపోతే ఇలా ప్రిపేర్ అవుతున్న మాలాంటి వాళ్ళు, టీచర్స్ మాలాంటి వాళ్ళని కనుక్కొని మీరు ప్రిపేర్ అయితే సొంతంగా ఈ పరీక్ష అంత కఠినమైన పరీక్ష అయితే కాదు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఎంతో ఎన్నో ఏజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ రిక్షా తొక్కునే వాళ్ళ పిల్లలు, కండక్టర్ గా ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళ పిల్లలు, కండక్టర్ గా పనిచేస్తున్న ముంబై ఒక వ్యక్తి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు రీసెంట్ గా. సో ఎవరికి అసాధ్యం కాని పరీక్ష, జనరల్ సైన్స్ అంటే బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దీన్ని మనం జనరల్ సైన్స్ అంటాం బైపీసీ. ఈ బైపీసీ 10th క్లాస్ లెవెల్ లో చదవాలన్నమాట, బాడీ జువాలజీ ఇట్లా స్పెషలైజేషన్ అవసరం లేదు. బయాలజీ అంటే హ్యూమన్ బాడీ గురించి, ఇంకా బేసిక్ బయాలజీ ఫోటోసైన్సెస్ ఇట్లా ఉంటాయి కదా మీరు చదువుకునే, ఫిజిక్స్ మీకు తెలుసు, కెమిస్ట్రీ ఇంకా చెప్పక్కర్లేదు ఎందుకంటే అందర్ ఏజ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ సిశాట్, సిశాట్ అంటే కాంప్రిహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బేసిక్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాప్టిట్యూడ్,
అంటే వడ్డీ ఇచ్చి ఇంత ఇంత అమౌంట్ ఇన్ని సంవత్సరాలు ఎంత వడ్డీ అవుతుంది, ఎంత చక్ర వడ్డీ ఉంటుంది, లేకపోతే ఇద్దరు చేసే పనిని ముగ్గురు ఎంత కాలంలో చేయొచ్చు, రైట్? మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్, బేసిక్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్, స్క్వేర్ రూట్స్ రూట్స్, లేకపోతే ఒక నెంబర్ ఇచ్చి పెద్ద నెంబర్, ఈ నెంబర్ 11 చేత డివిజిబుల్ అవుతుందా లేదా, లేకపోతే 8 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్ కాదా, మీరు డివిజన్ చేసి వేసేలోపు మీకు టైం సరిపోదు అన్నమాట. కాబట్టి ఫాస్ట్ గా చేయడం నేర్చుకోవాలి, అక్యురేట్ గా. అది ఎగ్జామ్ టెస్ట్ చేస్తుంది, మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ని కూడా టెస్ట్ చేస్తుంది. క్వశ్చన్ పేపర్ అనేది ప్రిలిమ్స్ కి ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్ లో సెట్ చేయబడుతుంది. కాబట్టి మీరు తెలుగులో ఈ పరీక్ష రాయాలంటే ముందు ప్రిలిమ్స్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో రాయాలి, రాసి క్వశ్చన్ చూసి అర్థం చేసుకుని రాసి తర్వాత మెయిన్స్ మీ భాషలో రాసుకోవచ్చు అన్నమాట. మెయిన్స్ మెయిన్స్ లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, 7 పేపర్స్ లో వచ్చే మార్కులని కొలుస్తారు. మీరు ఈ 2 పేపర్లు క్వాలిఫైయింగ్ పాస్ అయితే ఇదిగోండి క్వాలిఫైయింగ్ ఈ 2, మొదటిది పేపర్ ఏ 300 మార్కులకు గాను మీరు 75 మార్కులు తెచ్చుకుంటే పాస్ అవుతారు. అది లాంగ్వేజెస్ టు బి సెలెక్టెడ్ బై జనరేట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ది 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదిగోండి 8th షెడ్యూల్లో అంటే 8వ షెడ్యూల్లో మనకి 22 భాషల పేర్లు ఇచ్చారు, ఇక్కడ రాసిన పేర్లు. ఈ పేర్లలో ఉన్న భాషలో ఏదో ఒక భాష సెలెక్ట్ చేసుకొని మీరు ఆ భాషకి 300 మార్కులు పేపర్ రాసి అందులో 75 మార్కులు తెచ్చుకుంటే ఆ తర్వాత పేపర్ బి ఇంగ్లీష్, ఇంగ్లీష్ లో బేసిక్ గా ఒక ఎస్ఏ రాయమంటాడు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని 3వ వంతు కుదించి రాయమంటాడు, ఇట్లా ఇవన్నీ చేస్తే మీరు 75 మార్కులు తెచ్చుకుంటే ఈ 2 పేపర్లో. అప్పుడు ఇదిగోండి మీరు ఈ జనరల్ స్టడీస్ అంటే ఇదిగోండి జనరల్ స్టడీస్ చూడండి, మొదటిది ఎస్ఏ, తర్వాత 4 పేపర్లు ఉన్నాయి వరుసగా 1, 2, 3, 4 జనరల్ స్టడీస్ పేపర్లు, తర్వాత 2 ఆప్షనల్ పేపర్లు ఉన్నాయి. ఈ జనరల్ స్టడీస్ పేపర్ల 4+5 ఎస్ఏ, మొదటిది ఎస్ఏ ఉంది చూసారు. ఈ పేపర్లు మీ దిద్దాలంటే ఇక్కడ చెప్పా కదా 7 పేపర్లు అని, ఆ పేపర్లు దిద్దాలంటే మొదటి 2 క్వాలిఫై అవ్వాలన్నమాట. ఆ తర్వాత సబ్జెక్టులు ఇక్కడ 7 పేపర్లు అంటే కింద ఆప్షనల్ అని 2 ఉన్నాయి చూడండి, ఆప్షనల్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆప్షనల్ రాయాలన్నమాట స్పెసిఫిక్ గా ఆ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ప్రతి పేపర్ కి ప్రిలిమ్స్ మెయిన్స్ లో 250 మార్కులే, మెరిట్ కి కొలిచేవి, కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే 300. ఈ 250 మార్కులు అన్నిటికి కలిపి మీకు 1750 మార్కులు అవుతాయి. ఈ 1750 మార్కులకు గాను పర్సనాలిటీ టెస్ట్ 275 మార్కులు కలిపితే 2025 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ. ఈ 2025 మార్కులకి మీకు పరీక్ష జరుగుతుంది. ఈ 2025 మార్కులకి మీరు ఇంచుమించుగా 50% మార్కులు తెచ్చుకున్నారనుకోండి, 50% మార్కులు మీకు ఐఏఎస్ కానీ మీకు కావాలనుకున్నది వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు అదేంటండి 35% పాస్ మార్కులు కదా, 50 అంటే చాలా 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 ఎగ్జామ్స్కి 50% పాస్ మార్కే ఉంది, పాస్ మార్కులతో మీరు ఎలా ఐఏఎస్ అవ్వచ్చు అని అనుకోవచ్చు. ఈ పరీక్ష యొక్క డిఫికల్టీ లెవెల్ ఎక్కువ కాబట్టి మీరు ఈ ఇన్ని సబ్జెక్టులు అంటే మీరు ఇంచుమించుగా ఒక అన్ని సబ్జెక్టులు చదువుతున్నారు, ఇందులో ఇంకా అవన్నీ సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయో చెప్పండి. ఇదిగోండి ఇప్పుడు ఈ సబ్జెక్టులు మొత్తం 16 సబ్జెక్టులు మీరు మెయిన్స్ లో, ఇక్కడ నేను డీటెయిల్డ్గా రాశాను. ఈ సబ్జెక్టులను దాటి ఇంక వేరే ఏదైనా సబ్జెక్ట్ చెప్పండి మీరు, ఏ సబ్జెక్టులు లేవు బేసికల్లీ. ఇప్పుడు జెనెటిక్స్ అవి అని అనొచ్చు, అవి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేస్తాయి. కాబట్టి ఏ స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఈ సబ్జెక్టులో అన్ని సబ్జెక్టులు చదివి రాయాలి. కాబట్టి ఈ 2025 మార్కులకి 50% మార్కులు వస్తే మీరు సెలెక్ట్ అయిపోయినట్టే, 50% మార్కులు కూడా రావండి, అది అర్థం చేసుకోండి. ఆప్షనల్ అంటే ఇక్కడ ఆప్షనల్ 2 పేపర్లు ఉన్నాయి చూడండి, కింద పేపర్ 6 పేపర్ 7, ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, దాని మీద 2 పేపర్లు రాయాలి 500 మార్కులకు గాను, ఒక్కొక్క పేపర్ 3 గంటలు అన్నమాట. ఆప్షనల్ పూర్తిగా 49 ఆప్షనల్స్ ఉన్నాయి, 23 భాషా సాహిత్యాలు ఉన్నాయి అంటే తెలుగు హిందీ మలయాళం మరాఠీ అన్ని, వీటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక 26 భాషలు ఉన్నాయి, 26 సబ్జెక్టులు ఉన్నాయి, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇదిగోండి సబ్జెక్టులు, అగ్రికల్చర్, ఆంథ్రోపాలజీ, కెమిస్ట్రీ, కామర్స్ చూస్తున్నారు కదా మీరు కింద, వీటి పేర్లు రాశాను భాషా సాహిత్యాలు. ఈ భాషా సాహిత్యాలు తీసుకోవాలంటే కూడా మీకు మీరేమీ చదువు ఉండక్కర్లేదు. కొంతమంది అనుకుంటారు ఈ భాషా సాహిత్యం చదవాలంటే మీకు డిగ్రీ స్థాయిలో మీకు ఆ సబ్జెక్టు మీకు ఉండాలి అనుకుంటారు, అలా ఏమీ అవసరం లేదు. మీరు కొత్తగా ఇప్పుడే భాష నేర్చుకుని కూడా సాహిత్యం రాయొచ్చు అనమాట. తర్వాత ఇది ఈ 49 నుంచి ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక 2 పేపర్స్ పేపర్ 6, 7 రాస్తే ఇక్కడ ఉన్న 1750 మార్కులు రాస్తారు. అందులో వచ్చిన మార్కులను బట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి ఒక ఉద్యోగానికి దగ్గర దగ్గర 3 పిలుస్తారు. ప్రిలిమ్స్ నుంచి ఎవరిని క్వాలిఫై చేస్తారంటే కట్ ఆఫ్ చెప్పగా 98-100 దగ్గర వచ్చిన వాళ్ళని, ఒక పోస్ట్కి ఇంచుమించుగా 11-13 మందిని పిలుస్తారు. అంటే ఈ సంవత్సరం 1000 పోస్టులు ఉన్నాయనుకోండి,
13,000 to 13,000 మంది మెయిన్స్ రాయడానికి సెలెక్ట్ అవుతారు. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు అందరు రాయరండి, మళ్ళీ ఒక 4,000 మంది దాకా ఇంచుమించు 3,000-4,000 మంది రాయరు, ఎందుకో తెలియదు రాయరు. ఆ 10,000 మంది రాస్తే ఆ 10,000 మందిలో ఇంచుమించుగా ఒక 3,000 మందిని, 1,000 పోస్టులు ఉంటే 3,000 మందిని పిలుస్తారు ఇంటర్వ్యూకి. ఆప్షన్ల గురించి చెప్పాను. ఇదండి బేసిక్ గా నా ప్రెజెంటేషన్ అయితే అయిపోయింది. అన్ని విషయాల్లో నేను ఇంచుమించుగా కవర్ చేశాను. అండ్ ఇంకొకటి కోర్సు డ్యూరేషన్ గురించి మాట్లాడితే, మేము వారానికి 3 to 4 క్లాసులు తీసుకుంటామండి. ఒక్కొక్క క్లాసు 90 నిమిషాలు, అంటే గంటన్నర క్లాస్ తీసుకుంటాము. 3 to 4 క్లాసులు ఒక్కొక్క నెలకి మేము 2,000 ఛార్జ్ చేస్తున్నాము. ఎవరెవరు టీచ్ చేస్తారు అన్నది కూడా మేము చెప్పాము మీకు. ఒకసారి ఇంకా మీరు జాయిన్ అయితే 10th క్లాస్ చదువుతున్న విద్యార్థికి కూడా అర్థమయ్యే స్థాయిలో మేము చెప్తాము. అసలు బేసికలీ మీ సిలబస్ చూస్తే మీకే అర్థమవుతుంది, అది 10th క్లాస్ చదివే విద్యార్థికి కూడా అర్థమవుతుంది. నేను పర్సనల్ గా నా 10th క్లాస్ అయిన తర్వాత నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చేసాను, సివిల్ సర్వీసెస్ ఫీల్డ్ లోకి. ఎందుకంటే ఇప్పటికైనా ఒక కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అయ్యి దేశానికి నేను సేవ చేయాలి. ఈ అనగారిన వర్గాలు ఉంటాయి చూసారు, చిన్న చిన్న అంటే ఒక ఎస్సీ గానీ ఒక ఎస్టీ గానీ ఎన్నో వేల సంవత్సరాలు వివక్షకి గురైన వాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషనల్ గా సోషల్ గా సాంఘికంగా వెనకబడిన తర్వాత లోబీసీలు అంటాం వాళ్ళు ఉన్నారు, బ్లైండ్ పీపుల్, ఫిజికలీ ఛాలెంజ్డ్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపితే మన పాపులేషన్ లో 60% ఉంటారండి. కానీ ఈ 60% మంది నుండి అంత ఎంతమంది ఐఏఎస్లు అవుతున్నారు, ఎంత ఇప్పుడు 60% మంది వీళ్ళు ఉన్నారు కాబట్టి 60% మంది ఉద్యోగాలు ఐఏఎస్లో 60% మంది వీళ్ళు ఉండాలిగా. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉండరు, రైట్. ఆ తర్వాత ఐఏఎస్ కానీ, లేకపోతే ఈ రోజు మన చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళని చూసారంటే వీళ్ళల్లో 60% మంది వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండరు, రైట్. కాబట్టి ఎందుకంటే సరైన విద్య అందలేదు, సరైన అవకాశాలు అందలేదు, కాబట్టి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ వీరికి అందలేదు. కాబట్టి ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు కానీ, లేకపోతే చాలా మంది మనం జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా మనకు సరైన అవకాశాలు మనకు తెలియక సరిగ్గా, లేకపోతే సరైన ఈ జనరల్ కేటగిరీ పేరుకే కానీ మన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ చూసుకుంటే మనం కూడా చాలా మంది అంతంత మాత్రమే అనమాట, మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఉన్నాం మనం చాలా మంది. కాబట్టి వీళ్ళందరూ, కాబట్టి సమాజంలో ఎవరికైతే అవసరం ఉండి డబ్బు వాళ్ళు అవకాశం తెలియక ఉన్నారో వాళ్ళందరికీ మేము అవకాశం కలిగించాలన్న ఒక సోషల్ మోటివ్ తో ఈ వేద పాఠశాల రన్ చేస్తున్నాము. వేద పాఠశాల ఈ సివిల్ సర్వీసెస్ కోర్స్ స్టార్ట్ చేసాం అనమాట. చెప్పాను కదా కోర్స్ స్ట్రక్చర్, వారానికి 3-4 క్లాసులు చెప్తాము, ఒక్కొక్క క్లాస్ 90 నిమిషాలు చెప్తాము. ఈ సబ్జెక్ట్స్ అన్ని వీటన్నింటిని కలిపేసి మీకు 16 సబ్జెక్టులు చూపించాను కదా, ఈ 16 సబ్జెక్టులు మేము 8 సబ్జెక్టులకి కుదించేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 16 ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, మొదటి మూడు హిస్టరీ కిందకి వస్తాయి అన్నమాట. వరల్డ్ హిస్టరీ అన్నా సరే హిస్టరీయే, ఇండియన్ హిస్టరీ అన్నా హిస్టరీయే, ఆర్ట్ అండ్ కల్చర్ అన్నా హిస్టరీయే. ఆ మూడేళ్ళు కలిపి ఒక సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత 6, 7, 8, 9 చూస్తే నాలుగటిని కలిపేసి పాలిటీ అని చెప్పి టీచేస్తాం, రైట్. ఆ తర్వాత 10, 11, 12 సబ్జెక్టులను కలిపి ఎకానమీ అని చెప్పి టీచేస్తాం, రైట్. ఇట్లాగా మేము కలిపేసి పూర్తిగా 8 సబ్జెక్టుల కింద మేము డీల్ చేస్తాము. ఈ 8 సబ్జెక్టులకి మేము ఎంతకాలం పడుతుంది అన్నది మీరు నేర్చుకునే దాన్ని బట్టి, మీ స్థాయిని బట్టి మేము 6 నెలలు మినిమం పడుతుంది. జనరల్ గా మీరు ఏ ఢిల్లీ వెళ్ళినా సరే వాళ్ళు 150,000 తీసుకొని సంవత్సరం చెప్తారు అనమాట. మీరు రోజు 3 గంటల క్లాస్ అటెండ్ అయితే సంవత్సరం పాటు క్లాసులు జరుగుతాయి. కాబట్టి ఏంటంటే మీకు అంత డీటెయిల్డ్ గా మేము చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే మీకు టైం ఉండకపోవచ్చు, లేకపోతే మాకు టైం ఉండకపోవచ్చు. బట్ ఐఏఎస్ఏ కాదండి, ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ చూస్తే ఇక్కడ నేను ఏదైతే సిలబస్ చూపించానో ఎగ్జాక్ట్ గా అదే సిలబస్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత సెంట్రల్ లెవెల్లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షలు కూడా సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది. ఆ తర్వాత మీరు బ్యాంకులు కట్టాలనుకోండి, బ్యాంక్ ఎగ్జామ్లు రాయాలనుకుంటే అందులో కూడా జనరల్ స్టడీస్ అనే ఒకటి ఉంటుంది, దానికి కూడా ఇదే సిలబస్. కాకపోతే దాంట్లో మ్యాథ్స్ కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటుంది, అది కూడా మేము కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. అరిథమెటిక్, వేదిక్ మ్యాథమెటిక్స్ అని 5 నిమిషాలు పట్టే లెక్కని 30 సెకండ్లో చేసేలాగా, 30 సెకండ్లో పట్టే లెక్కని 1 సెకండ్, 3 సెకండ్లో చేసేలాగా మేము వేదిక మ్యాథ్స్ ఆఫర్ చేస్తున్నాము. మా ఫౌండర్ అయిన ఫౌండింగ్ హెడ్ సంజు గారే టీచ్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము దేశ విదేశాల్లో ఆ కోర్స్ రన్ చేస్తున్నాం, రైట్. మీరు ఆ కోర్స్ నేర్చుకోవాలనుకున్న, ఈ కోర్స్ కాకపోయినా ఆ కోర్స్ నేర్చుకోవాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, రైట్. ఇది ప్రెజెంటేషన్ అండి. ఇంకా మీకు ఏమైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మమ్మల్ని అడగడానికి వెల్కమ్.